గతంలో గోడల మీద పెయింటింగ్ చేసిన రేవంత్ రెడ్డికి నీకు జూబ్లీలసో ఇల్లు ఎక్కడిది ఇన్ని ఆస్తులు ఎక్కడి ఇన్న వందల వేల కోట్ల ఆస్తులు ఎక్కడియో ప్రజలకు ముందు జవాబు చెప్పు. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద మాట్లాడండి. ఉద్యమ సమయంలో తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 2001 నుంచి 14 దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి 37 జాతీయ పార్టీలను ఇతర పార్టీలన్నింటినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ తెస్తే మాట్లాడితే చెర్లపల్లి జైలు అంటాడు. ఎందుకంటే 2 సార్లు చిప్పగుడి దిని వచ్చింది కదా, చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో. కాబట్టి ఆయనకు మాట్లాడితే జైలే గుర్తుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈయన కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది ఈయనకు. ఈయనది రేవంత్ రెడ్డిది మంకీ మైండ్. ఆ కోతి దిమాకి ఎట్లుంటుందో ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. రేవంత్ది మంకీ మైండ్, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మాంక్ మైండ్. ఆయన దశ దిశ, ఆయన ప్రతి నిమిషం చేసే పని, ఆయన ఆలోచించే ఆలోచన, ఆయన నిద్రపోయినా భోజనం చేసినా తెలంగాణ యాసా భాష తప్ప ఇంకోటికి రాదు. ఈయనదేమో కోతిది మాకు ఈ రేవంత్ రెడ్డిది. అందుకోసమే ఆయనది మంకీ మైండ్. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ పాలిట దేవుడైనటువంటి కేసీఆర్ గారిది మాంక్ మైండ్ అని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ బంధువుగా మారిపోతూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి ముఖంలో సంతోషం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా కొనసాగితే ఆయన 20 నెలలని నేను అన్నాడు. 20 నెలలు కాదు, ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈయన 1000 ఎలుకలు తిన్న పిల్లి హజ్యాత్రకు పోయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. తీసుకున్నాడా రాజకీయ సన్యాసం? మీడియా సాక్షిగా అన్నాడు, పబ్లిక్ మీటింగ్లో అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు. నిన్న ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ఇటు ఆరుగురు అటు ఆరుగురు కూర్చుండి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆలీబాబా అరడజన్ దొంగలు. మదియాష్కి టూరిస్టు ఎంపీ, ఆయన అమావాస్యకు పోతే పున్నంకు రాడు, పున్నంకు పోతే అమావాస్యకు రాలేని ఎంపీ గతంలో నిజామాబాద్ ఎంపీ ఉండే ఆయన మాట్లాడడం, ఈ అరడజన్ దొంగలు అందరూ మాట్లాడడం ఆయన అద్దంకి దయాకర్ అయితే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాబే పో అంటూ వాళ్ళ సంస్కృతిని ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారిని ప్రజలే జవాబు చెప్తారు. ప్రధానంగా ఈయన అన్నాడు, గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఐరన్ లెగ్, ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్ రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. 2001 నుంచి మీరు ఏదన్నా తీసుకోండి మీడియా మిత్రులారు, ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ అగ్గి తలిగి శూన్యమైపోయింది. ఈయన గతంలో సోనియా గాంధీ ఇదే తల్లి, ఈయన తల్లిని ఆ రోజు దయ్యమన్నాడు. ఈ సోనియమ్మని మీడియాలలో మీకు కావాలంటే యూట్యూబ్లో కూడా చూపిస్తా చాలాసార్లు. ఆ రోజు సోనియా తెలంగాణ సమైక్య రాష్ట్రానికి దయ్యం లాంటిదని చెప్పింది. ఇవాళ అదే దయ్యం సోనియమ్మ, మరి ఇలా దేవతగా మారింది ఈ రేవంత్ రెడ్డికి. ఈ మాటలు అన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు దగ్గర గుమాస్తగా ఉండే కర్త, కర్మ, క్రియ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబు ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మాట అన్నప్పుడు, సోనియా గాంధీని దయ్యం అన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు గారికి గుమాస్తగా పాలేరుగా ఉండే. నేను అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు దయ్యం ఎట్లయింది, ఈరోజు దేవత ఎట్లయింది? నిన్న అనేక కార్యక్రమాల గురించి, అనేక విషయాల గురించి కాంగ్రెస్ ఇట్లా చేసింది దళితులకు, అట్లా చేసింది, ఆహా చేసింది, ఓహో చేసింది అని చెప్పిండు. అప్పుడు ఈయన ఎక్కడుండే? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? 2001 నుంచి 2017 వరకు వరుస పెట్టి అన్ని పార్టీలను కథం చేసి కథం చేసి ఈ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చిండు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజల దేవుడైనటువంటి కేసీఆర్ గారి గురించి మాట్లాడితే ఇక వీరు మాట్లాడతారు. ఇంకోటి అవినీతి గురించి, కరప్షన్, ఇన్ని వేల కోట్లు కరప్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు, అన్ని వేల కోట్లు చేశారు, చేసిన పనులు చెప్పకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నేను జైలుకు పంపుతా అంటాడు. ఆల్రెడీ 2 సార్లు జైలుకు పంపిడు. నీలాగానే ప్రతీకారం పగతో ముఖ్యమంత్రి గారు వహిస్తే 5 నిమిషాల్లో నేను జైల్లో పెడతాం. గౌరవ ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు వాడిన పదజాలంతో నిన్ను జైలుకు పంపచ్చు. ఇప్పటికి 100 సార్లు ఇట్లాంటి మాటలు మాట్లాడావు, కానీ అట్లాంటి సంస్కృతి మాకు లేదు. చట్టం తన పని తాను చేసుకపోతుంది. నువ్వు మళ్ళా
ఈయనక అర్జెంట్ గా ఏందంటే ఎంత తిరిగినా లేస్తలేదు జాకిల్ పెట్టి లేపినా లేస్తలేదు అన్నాడు పార్టీ లేస్తలేదు లేవకపోతే ఏం చేయాలా ముఖ్యమంత్రిని తిట్టాలా జీవన్ రెడ్డిని తిట్టాలా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఎమ్మెల్యేని తిట్టాలా మంత్రిని తిడితే హెడ్లైన్స్ లో వస్తా లేకపోతే అట్లైనా హెడ్లైన్స్ వస్తా లేకపోతే జైలు కన్న పంపిస్తారు జైలుకి పోతే సానుభూతి వస్తుంది సానుభూతి వస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచనతో దురాంకార బుద్ధితో ఉన్నది కానీ నువ్వు చెప్రాసి కూడా కాలేవు ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళు కరప్షన్ గురించి మాట్లాడతారు పాత ఇండ్లకు కలలు రేసి గతంలో సున్నాలేసి పాత ఇండ్లకు సున్నాలేసి సున్నాలేసి ఇండ్ల డబ్బులు నేర్పుకున్నటువంటి కరప్షన్ కింగ్స్ కాంగ్రెస్ వాళ్ళు నిన్న వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా అది ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ కరప్షన్ అనే పదం డిక్షనరీలో పుట్టిందంటే అది కాంగ్రెస్ ల నుంచి పుట్టిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం చాలాసార్లు చెప్తాం భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్త కుంభకోణం అంతరిక్షంలో 2G స్కామ్ వరుసపెట్టి స్కామ్లే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ అందరూ మీరు ఒక 20-30 మంది నాయకులు ముఖ్య నాయకులను తీసుకుంటే వారంతా కూడా బెయిల్ మీద వచ్చారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత దొంగతనం చేసి దొంగలకు దొంగ మహా దొంగ గజ దొంగ స్టువర్టుపురం దొంగలను ముంచిపోయిండు మీరంతా మీ సాక్షిగా 50 లక్షల రూపాయలు పట్టుబడ్డ చూసిర్రు అట్లాంటి వ్యక్తి ఇయల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మా యొక్క పథకాల మీద మాట్లాడుతున్నాడు సిగ్గు శరం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలన్నీ నువ్వు మొగుల మీద ఉమ్ముకుంటే నీ మీద పడ్డట్లే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నన్ను సూటిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 100 కోట్లు పెట్టి మీరు కాదు పోదు రాదు రాలేవు నీళ్లు అన్నారు ఇది వరల్డ్ వరల్డ్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టుకు 100 కోట్లు ఖర్చు పెట్టి యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జైలుకు పంపుతారా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువులలో పూడికలు తీసి ఇయ్యాల మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో బోర్లలో నీళ్లు పైకి వచ్చినందుకు కేసీఆర్ గారిని జైలుకు పంపుతారా మిషన్ భగీరథ ద్వారా ఇయ్యాల రేవంత్ రెడ్డితో సహా ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ తేడా లేకుండా యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చి నల్గొండ జిల్లాలో మా భాస్కర్ అన్న మిర్యాల గురించి జరిగితే చాలా చెప్తారు ఫ్లోరైడ్ గురించి అట్లాంటి ఫ్లోరైడ్ నివారణ చేసి నీళ్లు ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపుతామని చెప్తావా ఎందుకయ్యా మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి 1,00,000, 1,116 రూపాయలు ఇచ్చి పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లె పిల్లలకు మేనమామగా నేనుంటా అని చెప్పి చెప్పినందుకు జైలుకు పంపుతావా యావత్ తెలంగాణలో ఒక గురుకుల విద్యార్థికి పేద బడుగు బలైన వర్గాల మా పిల్లలకు సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల విద్య ఇచ్చి బట్టలు ఇచ్చి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి మా పిల్లలకు చదివించినందుకు మా ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపుతావా దేనికి పంపుతారయ్యా నిన్ను బిడ్డ నువ్వు అంటున్నావు 1కి 100 అంటున్నావు ఎక్కడ నీ లీడర్ ఎక్కడ నీ క్యాడర్ ఎక్కడ ఏ ఊర్లో సర్పంచ్లు ఉన్నారు ఏ ఊర్లో ఎంపీడీసీ ఉన్నారు ఏ ఊర్లో జడ్పీ చైర్మన్ ఉన్నారు 33కు 33 మేమే జడ్పీ చైర్మన్లం 12,000 పైచీలకు సర్పంచ్లు మేమే 100కు పైన ఎమ్మెల్యేలు మేమే 10,000 పైన ఎంపీడీసీలు దగ్గర దగ్గర 8,000 నుంచి 9,000 మంది ఎంపీడీసీలు మేమే ఉన్నాం బిడ్డ నువ్వు గౌరవ ముఖ్యమంత్రి గారిని బొంద పెడతావు బిడ్డ నీకు చెప్తా ఉన్నా మేము బొంద పెట్టవలసిన అవసరం లేదు మీ కాంగ్రెస్ నాయకులే నిన్ను గాంధీ భవన్లో బొంద పెడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవడు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్రంలో వాడు మాట్లాడుతుండు బండి సంజయ్ మొన్న ప్రగతి భవన్ను 100,000 నాగళ్లతో దున్నుతాడట అరే ఏం మాట్లాడతావయ్యా ప్రభుత్వ భూమిలో ప్రగతి భవన్ ఉంది ప్రజల సొమ్ము అది దాని మీద ఆయన మాట్లాడతారు ఇట్లా ఈ రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ళు పొద్ద ఇరగనట్టు అటు బీజేపీడు ఇటు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ కాంగనే నేను ఏదో అనుకుంటున్నాడు చాలామంది వచ్చిరు ఇట్లాంటి సభలు కేసీఆర్తో పెట్టుకున్నోడు ఎవ్వడు కూడా మిగిలడే ఈ రాష్ట్రంలో ఇన్క్లూడింగ్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్తో పెట్టుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్ దక్కకుండా 2 పార్టీలు గత 10 సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయినాయి బిడ్డ మేము చెప్తా ఉన్నాం ఇక్కడ తెలంగాణ ప్రజలతో తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్తో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా మిగిలలే నేను చెప్తా ఉన్నా మేమొక్కసారి ఒక్కసారి అరే అని చెప్పి మేము బయలుదేరినామంటే నీ మాటలకు మూత పడుతుంది నీ మోర్ను నీ నోరును
నీ మోరైనటువంటి నోరుని డబ్బనాలతో గుట్టేస్తారు. ఒక పిసిసి ప్రెసిడెంట్ అయినావు, దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా పిసిసి ప్రెసిడెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన విధంగా ఈ మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోలా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఈ ప్రాంతంలో వెదజల్లుతున్నటువంటి వెలుగొందుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఒక్క మీ బీజేపీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ చూపించు, అప్పుడు మాట్లాడండి. ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం దోచుకున్నది, దాచుకున్నది, అధికారాన్ని వాడుకున్నది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలే? దళిత బంధువు ఇస్తాన ఆలోచన ఎందుకు రాలే? ఇలా దళిత బంధువు ఇస్తంటే ప్రతి నిత్యం ఆక్రోధన, ఆవేదన, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏ టీవీ చూసినా కానీ దళిత బంధువు అంటే దళితులకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఎస్, మేము ఇస్తామని చెప్పినాం. నిన్ననే 500 కోట్లు రిలీజ్ చేసినాం. పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. అయిన తర్వాత మీకు రాకపోతే మీకే ఒక ఆయుధంగా మార్చుకోవచ్చు కదా. ఇవన్నీ మాట్లాడకుండా, చేసినవి చెప్పకుండా ఇలా 4 లక్షల మందికి 80% సబ్సిడీలతో యువతకు లోన్లు ఇచ్చినాం, దాని గురించి మాట్లాడరు. ఇవన్నీ ఇచ్చినందుక మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జైలు పంపిస్తూ అంటారు. కాబట్టి నిన్న ఎవరో కాదు, మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు గాంధీ భవన్లోనే నిన్ను బొంద పెడతారు. నీ భాష మార్చుకో, నీకు దమ్ముంటే ప్రభుత్వం ఏదైనా పనులు చేయకపోతే, చెప్పిన మాటలు చేయకపోతే, మేము మా మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయకపోతే ప్రజల వద్దకు వెళ్ళు. నీకు దమ్ముంటే హుజరాబాద్లో పోటీ అయ్యి, నువ్వే పోటీ అయ్యి, నీకు దమ్ముంటే రిజైన్ చేసి. ఇలా అవన్నీ పక్కన పెట్టి ఉత్తుత్తు మాటలు, ఈ బ్లాక్ మెయిలింగు, కలెక్షన్, కట్టింగు, ఫిట్టింగు, సెట్టింగు, కలెక్షన్, ఏంటంటే కలెక్షన్ ఇప్పుడు మళ్ళా 18వ తారీఖు నాడు ఇబ్రాహీంపట్నమా? ఇబ్రాహీంపట్నంలో సభ పెడతా, సభలు పెడుతూనే ఉంటాడు. ఈ ఎంకిపల్లి సుబ్బిసావుకి వచ్చినట్టు ఇప్పుడు ఈ సభల పైసలన్నీ కలెక్షన్కు పెట్టుకున్నాడు. ఎన్ని సభలు పెడితే అంత కలెక్షన్ అంటా ఉన్నారు. చాలా పెద్ద టార్గెట్ ఉంది నాకు. ఎప్పుడన్నా ఉద్యమ సమయంలో మేము ఇబ్బంది పెట్టినామా? ఎక్కడన్నా మాట్లాడినామా? ఇవాళ అంటాడు 100,000 మందికి ఒక్క మనిషి తక్కువ ఉన్నా కానీ తల వంచుకుంటా తల నరుక్కుంటా అంటుడు. నరుక్కో. కొడంగల్లో మనం చెప్పినాగా రాజకీయ సన్యాసం, రాజకీయ సన్యాసం చేయలే. ఫాదర్ ఆఫ్ ద లయర్ రేవంత్ రెడ్డి అని ఆ రోజు అన్నారు. నేను అన్నా కొడంగల్లో ఓడిపోతే నేను రిజైన్ చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు. తప్పుకోలేడు, ఫాదర్ ఆఫ్ ద లయర్గా మారిండు. మళ్ళీ కూడా ఈరోజు ఉట్టిగానే రాణి మందిని వచ్చినట్టుగా, లేని లెక్కలు చెప్పినట్టుగా మాట్లాడితే ఇంటెలిజెన్స్ సైజ్ మీద మాట్లాడడం, అధికారులను బెదిరించడం. గతంలో ఒక ఆర్ఎన్బిఓ, అది పిఆర్ ఈఎన్సీ, ఈఎన్సీని బెదిరించి కోట్ల రూపాయలు తీసుకున్నట్టు. బ్లాక్ మెయిలర్ కదా ఆయన వృత్తి, అదే కదా. గతంలో పెయింటర్ రెడ్డి ఉండే, ఇప్పుడు బ్లాక్ మెయిలర్ రెడ్డి అయ్యిండు. ప్రతి నిత్యం మాట్లాడాలా, పిలిపియాలా, పేపర్లు రాపియాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా, హెడ్లైన్స్ వచ్చే విధంగా చేసుకోవాలా, డబ్బులు వసూలు చేయాలి. ఇవన్నీ బంద్ చేసుకో. కేసీఆర్ యొక్క ఖాళీ గోటికి ఉన్నది, ఖాళీ గోటికి కూడా నువ్వు సరిపోవు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇదే విధంగా నీ విధానాలను నువ్వు మార్చుకోక, ముఖ్యమంత్రి మీద, కుటుంబ సభ్యుల మీద, మా ఉద్యమంలో పనిచేసినటువంటి హరీష్ రావు గారు, కవిత గారు, అదేవిధంగా కేటీ రామారావు మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిన్ను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటారు. ఈ బ్లాక్ మెయిలింగ్ దంద బంద్ చేయి. పిసిసి ప్రెసిడెంట్ అంటే ఏదో నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవి అనుకోకు. డి శ్రీనివాస్ గారు కూడా 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేసి లాస్ట్కు మా పార్టీలో వచ్చి రాజ్యసభ తీసుకున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర. కాబట్టి మేము నీకు చెప్తా ఉన్నాం, నీది కూడా డి శ్రీనివాస్ లెక్కనే ఉంటుంది నీ చరిత్ర. అట్లనే మిగిలిపోతావు, ఒక మామూలు వ్యక్తిగానే ఉంటావు. ఈ రాష్ట్రంలో నువ్వేం కాదు. ఇవన్నీ డ్రామాలు బంద్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. ఒకవేళ మారకపోతే మాత్రం మా సైన్యం ఉంది. ఒక్కటికి 100 దెబ్బలు అన్నావు కదా, అసలు ఒక్కడే లేడు కదా నీకు. లీడర్ లేదు, క్యాడర్ లేదు. రేపు నేను సభ ఒక రేపు సాయంత్రం వరకు 100-110 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పును, కాంటెస్ట్ చేసేటోళ్ళు. 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ కదా, 100 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పు. ఏ ఊర్లో ఏ అభ్యర్థి ఉన్నాడో ఒక పేర్ల లిస్టు పంపి. నీకు దమ్ము ఉంటే మీడియాకు పంపి, ఇవ్వ ఇక్కడ రెడీ ఉన్నారయ్యా మాకని. దిక్కు దివాన లేని పార్టీ, ఎవరు పట్టించుకోలేని పార్టీ, ఆల్రెడీ తెలంగాణలో బొంద పెట్టబడ్డ పార్టీ. నీది డౌన్ఫాల్ నిన్న మాటలతోనే చాలైందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇకనైనా నీ మాటలు, మాట్లాడే విధానం మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలే నీ నాలుక కోసేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తాను. జై తెలంగాణ. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రి అని చాలాసార్లు 30 ఏళ్ళు కలలుగన్నాడు ఆయన. కలలుగానే లాస్ట్గా కొడుకుని బీజేపీలో
ఇంకో కొడుకుని కాంగ్రెస్లో, ఆయన మా టీఆర్ఎస్లో. అట్లనైతే ఉన్ను ఏముంటుంది ఇక మా పార్టీలో అయితేనే అంటే నేను దిక్కు దివాన లేకుండా పోతాడు, పరేషాన్ అయిపోతాడు, ఫ్రస్ట్రేషన్కి వస్తాడు, రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. అయిపోయింది కదా, ఫాదర్ ఆఫ్ ద లయర్, ఫాదర్ ఆఫ్ ద బ్లాక్ మెయిలర్, అంబాసిడర్, బ్లాక్ మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్, పెయింటర్ రెడ్డి, ఇవన్నీ ఉన్నాయి కదా. లేకపోతే ఎక్కడే కవిత గురించి, రామారావు గురించి, మా కేటీఆర్ గురించి, మా హరీష్ రావు గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళ కాలుకు ఉన్న ఈయన ముఖం లేదు. ఆయన 2001లో పెయింటర్ రెడ్డి ఉంటే 2020లో వేల కోట్లకు పడగలెత్తి జూబ్లీహిల్స్ ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. మా ఉద్యమ నాయకులు ఉద్యమం కోసం తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తిరిగిర్రు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసిర్రు. తెలంగాణ వస్తుందో రాదో తెలదు, ప్రాణాల నుంచి 24 గంటలు పనిచేసిరు పార్టీ కోసం. అట్లాంటి నాయకులు హరీష్ రావు గారిని, కవితారావు గారిని పట్టుకొని, రామారావు గారిని పట్టుకొని టాటా అదాని అమ్మానిలాగా పోలిసి ఎట్లా ఏం చేసిరయ్యా, ఎక్కడున్నారయ్యా? తెలంగాణ ప్రజలకు తెలదా? ఇవే నిజమైతే 2018లో కూడా నువ్వు ప్రచారం చేసినావు కదా, మొత్తంకు మొత్తం మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? ఒక్క దుబాకాలో గెలుపు చూసి బల్ప్ అనుకున్న బీజేపీకి వరుస పెట్టి జిహెచ్ఎంస్ హైదరాబాద్లో, దాని తర్వాత మేధావులంతా మా వైపే ఉన్నారు, జర్నలిస్టులంతా మా వైపే ఉన్నారు, చదువుకున్న వాళ్ళంతా మా వైపే ఉన్నారు, మొత్తం యావత్ మేధావి వర్గం అంతా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. ఏమైందా ఆ 2 ఎమ్మెల్సీ సీట్లలో డిపాయిట్ రాలేదు? పేరు ముఖం తెలియని వ్యక్తి తీన్ మార్మల్లన్న కేసీఆర్ కానీ మీకు ఓడేయలేడు. 4వ ప్లేస్ ఒక్కోటి, 5వ ప్లేస్ ఒక్కోటి. దుబాకల కాంగ్రెస్ వారికి డిపాయిట్ రాలేదు, నాగార్జున సాగర్లో బీజేపీకి డిపాయిట్ రాలేదు. ఇవి జాతీయ పార్టీలు అంతే కదా సార్. ఇలా ఉన్న గన్మెన్ లెక్క నుంచి వచ్చిరండి డి శ్రీనివాస్ గారికి. కాదండి, మా టీఆర్ఎస్లో కాదు, ఎక్కడ లేక ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇలా. అంటే ఆ పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రానికి. సమైక్య రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ చేసింది, అది కాంగ్రెస్ చరిత్ర. నువ్వు చిన్న రాష్ట్రంకి చెప్తావు. అసలు ఈ తెలంగాణ టీపీసీసీ అంటుండే మీరు పేపర్లలో మా మీడియా మిత్రులు రాస్తుర్రే, ఆ పదం పుట్టించడానికి కారణం ఎవరు? కర్త, కర్మ, క్రియ కేసీఆర్ గారు. కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాకపోతే తెలంగాణ పీసీసీ ఎక్కడిది, ఇటు దుకాణం ఎక్కడిది, దుడ్డు ఎక్కడిది, ఈ బ్లాక్ మెయిలింగ్ ఎక్కడిది, బ్రాండ్ అంబారీ ఎక్కడిది. కాంగ్రెస్కి ఏం లాభం అయితేలే, ఆయన వ్యక్తిగతంగా వసూలుకు పెట్టుకున్నాడు, వసూలు దందా, వసూలు రాజా. మా భాస్కర్ అన్న నేను కొద్దిగా చెప్తాడు, చెప్పన్న కొద్దిగా చెప్పు. ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకన్నారు? దిక్కు దివాన లేకుండా పోతారని చెప్పినా మేము తీసుకుంటాం, వస్తాం, ఇవన్నీ రాయగల తెలుసా అండి? డి శ్రీనివాస్ గారు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనుకున్నారా వస్తాడని? మాట చెప్తా ఉన్నాను, అంటారు మాటలు. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అసభ్య పదజాలంతో మా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి దేవుళ్ళంటి కేసీఆర్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని విమర్శించడం చాలా తగదు. మరి ఎందుకంటే ఒకసారి నీ యొక్క ఎవరమైనా ఏ పదవిలోకైనా పోవచ్చు, కానీ విమర్శించేటప్పుడు ఆలోచన పరంగా విమర్శిస్తే మంచిది, ప్రభుత్వ పరంగా విమర్శిస్తే మంచిది, వ్యక్తిగతంగా విమర్శించడం నాయకుని యొక్క లక్షణాలు కావు. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి లక్షణాలు కావు. ఎంతోమంది పీసీసీ ప్రెసిడెంట్ చేసినారు, వారు కన్నా నువ్వు పెద్ద గొప్పవాడేం కాదు, ఆ విధంగా మాట్లాడటం కూడా నీకు తగదని చెప్పి నేను మనవి చేస్తాను. ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను, ఒకసారి చరిత్ర వెనకబో, మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో కృష్ణా గోదావరి జిల్లాలో కాటందర్ వారు మరి బ్యారియర్ కట్టి ఇరిగేషన్ తీసుకొచ్చినారు. మరి వాళ్ళు చరణ్ సింగ్ గారు, ఒకసారి చరణ్ సింగ్ గారు పుస్తకం చదువుకొని చాలా తెలివి దాంట్లో నేర్చుకోవచ్చు. నైట్ మేరీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక బుక్ రాసినారు. ఆ బుక్లో ఏముందంటే మొత్తం మా విలేజ్ నిడమనూరు అనేది నా సొంత గ్రామం. మరి ఆయనకి అసలు ఆ ఊరు చూసిన వాడు కాదు, ఇదే అని కాదు, ఎగ్జాంపుల్గా రాసినాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు 400 జనాభా ఉన్న ఊరు ఈరోజు 10,000 జనాభా అయింది, అవుతుంది, నీళ్లు వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు చెందుతుందో అని చెప్పి ఆ రోజు తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్లో నిడమనూరు మండలంలో ఉన్న నిడమనూరు విలేజ్ని ఆయన బుక్లో మెన్షన్ చేసినాడు. మరి దాంట్లో ఎందుకంటే ఒక నీళ్లు నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చిన తర్వాత రైతాంగం కానీ లేకపోతే ఇది కానీ ఏ విధంగా బాగుపడుతుందో చేసినారు. ఆ విధంగా ఇవాళ కేసీఆర్ గారు నాకు ఇప్పటికి కూడా నాకు, ఎందుకంటే ఒకసారి నేను ఆ బుక్ చదివినా కాబట్టి, ఎందుకంటే ఒకసారి నీకు తెలియకపోతే ఆ బుక్ చదివిన జానారెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర పోయి చూసుకొని, ఆయన దగ్గర ఒక పుస్తకం కూడా ఉంది, అది నా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, ఒకసారి ఆ పుస్తకం చదువుకుంటే నీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, అది చదువుకో. ఇవాళ కేసీఆర్ గారు మరి ఎవరు ఏమనుకున్నా కూడా కాటన్ దొరతో పోల్చక తప్పదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానిలో ఇంత పెద్ద ఎత్తులో నీళ్లు తెచ్చిన వాడు భారతదేశంలోనూ ఏ నాయకుడు కూడా లేడు. సరే, దానివల్ల ఏమవుతుంది అనేది నీకు 10 రోజులు మరి ఒక 4-5 సంవత్సరాల్లో ఆయనైనా కొన్ని రోజులు సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ఈ యొక్క మన కేసీఆర్ గారు చాలామంది ఏదో కమిషన్ అని అదేంటి పిచ్చి మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి మాటలు లెక్కలేదు.
ఎందుకంటే ఆయన చేసిన దాని వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నది ఇలా ఎన్ని లక్షల టన్నులు ఇలా ధాన్యం పండిస్తున్నాం ఇలా మొత్తం భారతదేశంలో మొదటి స్థానానికి చేరిన ఘనత ఒక కేసీఆర్ వల్ల జరిగింది కానీ ఎవరి వల్ల కాలేదు అందుకని ఆలోచన చేసేటప్పుడు వ్యక్తి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అది ఆలోచన పెట్టుకొని మరి నువ్వు వస్తే ఏది దివాలా తీస్తుంది ఇంకా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు ఒట్టిగానే మాట్లాడితే ప్రభుత్వం యొక్క పథకాల మీద నువ్వేమి విమర్శ చేస్తావో చెయ్యి లేకపోతే నువ్వేం చెప్పగలుచుకున్నావో చెప్పు నువ్వు మేము వస్తే ఇది చేస్తాం ఇక నువ్వు వస్తే ఇక నువ్వు చేసేది తప్పు నువ్వు ఇచ్చేది చేయాలి ఎంతసేపటికి ఇక బూతులు తిట్టడం ఇది తీసుకోవడం ఇది మాట్లాడుకుంటే సంస్కృతిగా నిన్న ఎవరు ప్రజలు ఏదో తాత్కాలికంగా సప్పట్లు కొట్టవచ్చు చివరైన ప్రతి మీటింగ్లో సప్పట్లు కొడతారు కానీ అది కాదు ఒక సిద్ధాంతకర్తలాగా ఒక పద్ధతిగా ఒక ఇదిగా మాట్లాడి నేర్చుకుంటే ప్రజలు హర్షిస్తారు కానీ రోజు బదారమటి రౌడీలాగా తిట్టుకుంటూ పోతే ప్రజలు ఎవరు కూడా దాన్ని సహించరు దానివల్ల ఉపయోగం లేదు నేను ఇలా నీ గ్యారెంటీ చెప్తున్నా నీ జనంలో ముఖ్యమంత్రి కాదు కదా నీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ని కాదని నీ పీఠం ఎక్కే మాట వచ్చి మాట ఎంత ఇదైనా కూడా మరి అది జరిగే పని కాదు జరగని దానికోసం ఆవేశపడటం లేదు ఒక మంచి సన్మానమైన మార్గంలో నువ్వు నడిచి నువ్వు ప్రభుత్వాన్ని సాధించడానికి ప్రజల్లో మన్నలు పొందడానికి ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఒట్టిగానే బూతులు తిట్టుకుంటూ మరి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అందుకని నువ్వు కొద్దిగా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో దానివల్ల ఉపయోగం అవుతుంది దాని లాభం అవుతుంది కానీ ఒట్టిగా కేసీఆర్ గారిని జైలు పంపుతా అసలు నీకు అవకాశం లేదు కదా జైలు పంపుతాయి నిన్ను పంపడానికి మాకు అవకాశాలు లేవు కానీ నీ కేసీఆర్ గారిని పంపడానికి నీకు అవకాశం రాదు నువ్వు బతుకున్నప్పుడు రాదు ఇక 20 సంవత్సరాలు ఉంటాడు 20 సంవత్సరాల దాకా నువ్వు ఉన్నా కూడా ఇక ఖాళీగా తిరగాల్సింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారు కొన్ని సంవత్సరాలు చేసినారు ఇప్పుడు నువ్వు కొన్ని సంవత్సరాలు చేస్తావు ఇదివరకు నువ్వు చేసిన వాళ్ళు చేసినారు అట్నే నువ్వు ఓడిపోతావు అదే ఉదూరంగా ఆయన ఓడించినావు మరి ఎందుకంటే నువ్వు కూడా ఏదో చంద్రబాబు నడుపుణ్యాన్ని ఎమ్మెల్యే ఎంపీ అయినావు నేను ఇవాళ నిజంగా చెప్తాను నాకు నాకు తెలుసు నాకు వాస్తవం కానీ నువ్వు నిజంగా చంద్రబాబు ఎంపీ అయినావు కానీ నువ్వు రేపు ఎంపీగా రేపు కనుక అక్కడ గెలువు మళ్ళీ నేను కనుక ఇక రాజకీయాలను వైదొలుగుతాను కూడా మనం చేస్తాను ఎందుకంటే నేనే దానికి ఇన్ఛార్జ్ కూడా దాని సంగతి ఎందుకు కూడా చూస్తాను ఎందుకంటే నీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు పుణ్యమంట నువ్వు ఎంపీ అయినావు అంతే దానికి ఎందుకంటే ఏదైనా కానీ విమర్శించుకోవద్దు అడ్డగోలుగా విమర్శించుకోవద్దు రాజకీయమైన పద్ధతుల్లో రాజకీయమైన సిద్ధాంతం పరంగా నువ్వు మాట్లాడు తప్పలేదు ఎవరినైనా నీకున్న అధికారాన్ని నువ్వు అట్లా మాట్లాడుకో కానీ ఒకటి జైలు పంపుతా ఇక కనపడ్డ వాళ్ళు జైలు పంపితే ఇక అది ఒక పని చేయి 110 మంది మమ్మల్ని అందరినీ టీఆర్ఎస్ వాళ్ళని జైలు పంపు ఇక మీరు ఎంత 110 మంది రాసుకొని వచ్చి మరి మీరు కూర్చోండి మా సీట్లలో ఈ అసెంబ్లీలో మీరే మాట్లాడుకోండి అంత మీరే మాట్లాడుకోండి ఇబ్బంది లేకుండా ఇంకా మీ తోడుగా ఏదైనా పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు కూడా తీసుకొచ్చుకోండి చంద్రబాబు అట్లా మాట్లాడుకోండి ఇంకా ఆయన కూడా మళ్ళీ ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇంకెవరన్నా పంపుతారంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి కలిపారు కానీ అది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పెద్ద మనిషిని మనం గౌరవించాలి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింతేనే నువ్వు రేపు ముఖ్యమంత్రి అయిదామని ఎందుకు కోరిక పెట్టింది తెలంగాణ రాష్ట్రం కాబట్టి నేను ఇవ్వడానికి కాదు కాంతడా అసలు మొత్తం 2 రాష్ట్రాలు కలిసి ఉంటే నేను ఇవ్వడానికి కాంతడా అసలు నేను ఇవ్వడం కానీడా నువ్వు 4th గ్రేడ్ 5th గ్రేడ్ కిందండి మనం అందరం కూడా సర్వెంట్స్ కిందనే ఉన్నాం వాస్తవంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నా అప్పుడు సర్వెంట్స్ లాగానే ఉన్నాం కానీ మనం ఏం పెద్ద మన నాయకత్వాన్ని ఎవడు కూడా ఇప్పుడు ఆ రోజు ఒప్పుకోలేదు ఇలా కనీసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం ఏర్పడదు కాబట్టి కేసీఆర్ గారు పని వలన మనం తలెత్తుకొని తిరగలుగుతున్నాం ఇలా నువ్వు తిరిగినా నేను తిరిగినా నువ్వు ఒకవేళ పీసీసీ ప్రెసిడెంట్ అయినా తెలంగాణ రాష్ట్రం పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలంగాణ సాధించబట్టయినావు దాన్ని మంచి సన్మార్గంలో నువ్వు మంచి మాటలు మాట్లాడి నేర్చుకుని కేసీఆర్ గారిని తరం కాదు అసలు నువ్వు మళ్ళీ నువ్వు వచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలనలోకి నీ పార్టీ వస్తుంది కళ్ళ కనుకు దాన్ని అటువంటిగా అది అసంబద్ధమైన వ్యవహారం కానీ మాట్లాడేది అయిన ఇప్పటికైనా పర్వాలేదు మంచి మార్గంలో నువ్వు సాధించడానికి ప్రయత్నం చేయి మరి కానీ అర్ధగోలుగా మరి మాట్లాడుకునేది మంచి పద్ధతి కాదని చెప్పి మనం చేస్తున్నాం జై కేసీఆర్.